ఎడారిలో సెలయేర్లు. వాక్య ధ్యానం. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలయును. అపోస్తలుల కార్యములు 14:22. జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడడం వల్లనే లభిస్తాయి. రొట్టెను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చేయాలి. సాంబ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపం వస్తుంది. నేలకు పదునైన నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది. విరిగి నలిగిన హృదయమే దేవునికి సంతోష కారణం. జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖములో నుండి మొలకెత్తినవే. మానవ ప్రవృత్తి ముందు శ్రమలను అనుభవిస్తేనే గాని లోకానికి ఆశీర్వాద కారణంగా రూపుదిద్దుకోదు. ముగ్ధమోహన స్నిగ్ధ గులాబీ పూచింది. తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు వింత పరిమళం వెదజల్లింది. వర్షం కురిసినప్పుడు, చినుకుల తాకిడికి లేతరేకులు చిందరవందరైపోయినప్పుడు దాని గుబాలింపు అపూర్వం. ఆకుల్ని మునివేళ్లతో నొక్కితే మరింత తీయని సుగంధ సోయగం. ప్రభూ, కష్టకాలంలో నా హృదయాన్ని పరిమళింపచేయి. నా గుండె కోతను నీకిష్టమైతే అధికం చెయ్యి. నలిగిన పరిమళం నా ఎదలో వ్యాపిస్తుంటే నీ ప్రేమను కొనియాడుతుంటాను. నువ్వు ఆదరించేవాడివిగా ఉండాలని కోరుకుంటే, ఇతరులకు సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నువ్వు ఆశిస్తే, శోధనలకు గురైన హృదయాల్లో మాట సాయం మాత్రం కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే, అనుదిన జీవితములో ఇతరులకు బాధ కలిగించని మృదు హృదయం నీకు ఉండాలంటే, ఈ ఖరీదైన శిక్షణను పొందాలంటే ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది. నీ దేవుడులాగా నువ్వు కూడా శ్రమల పాలవ్వాలి.